రోజు తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టి రంగయ్య మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో తాడిపత్రి పట్టణంలోని గాంధీనగర్ పాత ఇద్గా కాంపౌండ్ లో నివసించుచున్న పేద ప్రజలకు ఆటో నగర్ లో సర్వే నంబర్ 1280, 1281 మరియు 1282 లో గల భూమిని పట్టాలిచ్చారు. అందులో ఇల్లు కట్టుకుని కొద్ది రోజులు కాపురం కూడా చేశారు. కనీస సౌకర్యాలైన కరెంటు నీరు లేనందున అక్కడ ఇళ్లను వదిలేసి పట్టణంలో బాడుగకు ఉంటున్నారు. అక్కడ కాపురం లేనందున మీ పట్టాలు రద్దు చేయబడినది, మీకు స్థలాలు లేవు అని అధికారులు చెబుతున్నారు. పాత ఈద్గా బజారుకు చెందిన పేద ప్రజలకు 2005లో ఆటో నగర్ లో పట్టాలు పంపిణీ చేశారు. మరి ఇప్పుడు ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఇచ్చే పట్టాలలో వీళ్ళను కలపడం చాలా దుర్మార్గమైన చర్య. ఎక్కడైతే పేద ప్రజలకు పట్టాలు ఇచ్చారో అక్కడే వాళ్ళు పట్టాలు ఇచ్చి వాళ్లకు నివాస గృహం ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఇది చాలా దారుణం. కనీసం సౌకర్యాలు లేకపోతే కాపురం ఎలా చేస్తారు అని ఒక కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడో స్థలాలు ఇస్తామంటే ఎలా? అలా వారి కేటాయించిన స్థలం వారికే ఇవ్వాలని మేము అధికారులను ప్రభుత్వాన్ని కోరుచున్నాం. వారి స్థలాలు వారికి ఇవ్వకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉండి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తాడపత్రి పట్టణం, తాడపత్రి మండలం, ఈ యొక్క పట్టాల విషయంలో గతంలో ఈద్గా వాళ్ళకి ఇచ్చినట్టు పట్టాలు కానీ 14వ వార్డు వాసులకు కానీ పట్టాలు ఇచ్చారు, కానీ అవి రద్దయినాయని చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం నాయనా, అధికారులకు ఒక్కటే చెప్తున్నాం సిపిఐ పార్టీగా, గతంలో ఇచ్చిన పట్టాలు రద్దు చేసి ఆ భూమి ఎవరికి ఇవ్వాలనేది ఒక్కపారి మీరు గుండె మీద సేవ్ చేసుకొని చూసుకోమని చెప్పి చెప్తున్నా. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో ఇచ్చిన పట్టాలు వారి పట్టాలు వాళ్ళకు దక్కకపోతే ఆ భూమి 100కి 100 రూపాయలు మేము అక్కడే కుసలేసుకొని ఆ భూమిలోనే ఉంటామని చెప్పి సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తిట్టుకోయిన్లు అంటారు, లేదా దాదాపు ఎర్రగుంటపల్లి అంటారు, లేదా సత్తందిన్న ఎంకరెడ్డిపల్లి అంటారు, లేదా పుట్నూరు అంటారు. నిజంగా నేను అధికారులకు ఒకటే చెప్తున్నా, ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఏది ఏమైనా పేద ప్రజలకు నివాసము యోగ్యమైన స్థలం 2 సెంట్లు 3 సెంట్లు స్థలం ఇచ్చి పక్కా గృహాలు కట్టించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉందని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇన్న స్థలాలు గాంధీ నగరంలో ఉండే వాసులకు బాడిగిన్నలో బాడలు కట్టాక ఆ రోజు ఇళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఇల్లు కూడా కొన్ని ఇళ్ళు రెడీ అయినాయి. ఆటో నగర్ వెనకాల ఇళ్ళు రెడీ అయినాయి. మరి సౌకర్యం లేక అంటే అధికారులు నీటి సౌకర్యం కానీ అక్కడ ఏం లేక ఇంతవరకు కూడా ప్రజలు అక్కడ చేరుకోలేదు. మరి ఇప్పుడు మా ఇళ్ళల్లో మేము చేరుకుంటాము, మా స్థలంలో మేము ఇల్లు కట్టుకుంటాము అని ఈరోజు అక్కడికి పోతే ఇవి రద్దు చేసినాము, వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రద్దు చేసి రాజకీయ నాయకులు ఏమన్నా ఆక్రమించుకోవాలని చూస్తున్నారా, లేదంటే గన అధికారులు ఏమన్నా వేరే వాళ్ళకి అమ్మని చూస్తున్నారని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. అంటే పేద ప్రజలకు ఇచ్చిన ఇండ్లు రద్దు చేయడం అనేది ఎంత అన్యాయం అనేది మీకు ఈరోజు అధికారులకు మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకు రద్దు చేయాలి? మీరు ఎవరికి ఇచ్చినా కూడా పేద ప్రజలకే కదా. ఈరోజు వాళ్ళకి పట్టకేతాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళ స్థలంలో వాళ్ళు పోతామంటున్నారు. మీరు అధికారులు అక్కడ అడ్డగించుకుంటారా? దుర్మార్గం ఇచ్చారని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం.